ఓం శ్రీ గురుభ్యో నమ దేవి నమో నమ మీ మూత్రంతోనే ఏ టైంలోనైనా సరే ఈ యొక్క ఆకును చేర్చి మీరు కోరుకున్నటువంటి వ్యక్తులకు ఇచ్చినట్లయితే వెంటనే వారు మీ మాట వింటారు ఈ యొక్క మరుగుమందు ప్రక్రియ విధానము చాలా ఈజీగా మీకు మీరుగా మీ గృహంలో చేసుకునే విధంగా ఉంటుంది ఈ వీడియోను చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయండి ఇది చేసిన ప్రతి ఒక్కరికి రిజల్ట్ అనేది బాగుంటుంది అలాగే వీడియోని చేసుకున్న తర్వాత మీరు సక్సెస్ అయినాక ఇలాంటి సమస్యల్లో ఉన్నటువంటి వ్యక్తులకు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఎన్నో రకాల సమస్యలకు మంచి మంచి రెమెడీస్ అనేది అయితే ఈ ఛానల్ ద్వారా మీకు అందుతాయి ముఖ్యంగా ఎవరైనా సరే మీతో మాట్లాడినట్టయితే భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పుడు ప్రేమికులు దూరంగా ఉండటము పని చేసే చోట యజమాని అలాగే మీరెవరైతే మీ దగ్గర పనిచేస్తారో మీ యొక్క వర్కర్స్ కానీ ఎవరైనా సరే మీకు అనుగుణంగా ఉండాలి అనంటే ఈ యొక్క చిన్న తంత్రాన్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి యొక్క ప్రక్రియ విధానాన్ని గనుక చేసి మీరు ఇచ్చినట్లయితే ఆ యొక్క వ్యక్తులు మీకు దగ్గరవుతారు ఎన్నో రకాల ప్రయోగాలను చేసి విసిగిపోయి ఇంకా నేను తట్టుకోలేను ఇంకా నేను బతకలేను అని చెప్పేసి చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం కానీ ఇంకా జీవితమే లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను సాల్వ్ చేసుకునే మార్గాలు కూడా ఉంటాయి కొంచెం ఆలోచించి చూసినట్లయితే ఆ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చో అది మీకు ఈజీగా ఇలాంటి రెమెడీస్ ద్వారా ఎలా బయటపడవచ్చు అనేది మీరు ఈ యొక్క తంత్రాలను కనుక చేసుకున్నట్లయితే సమస్య నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది అంతేకాని సమస్య వచ్చిందని చెప్పేసి ఇంకా మేము ఉండలేము అని బాధపడే కన్నా కొన్ని రకాల ప్రక్రియ విధానాలను చేసి సమస్య నుంచి బయటపడవచ్చు అలా అని చెప్పి ఎక్కడ పుడితే అక్కడ తిరగడం కానీ ఎన్నో రకాల ప్రయోగాలను చేయడం కోసం ఎన్నో ఆశ్రయించడం కానీ మీ యొక్క సమయాన్ని డబ్బును వృధా చేసుకోవడం కానీ చేయకుండా మీకు మీరుగా ఈ యొక్క ప్రయోగాలను కనుక చేసుకొని అలాగే ఎదుటి వ్యక్తి కోరు కాకుండా మీరు మంచిగా ఉండడం కోసం ఇతరుల నుంచి మంచి మర్యాదగా పొందడం కోసం వారితో మంచిగా కలిసి ఉండడానికి సంతోషం కోసం మాత్రమే ఇలాంటివి చేసి మీరు సమస్య నుంచి బయటపడి ఆనందంగా ఉండొచ్చు మరి ఇది చేసేది వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత ఇలా చేసాం కాబట్టి జరిగింది అనే విషయాలు చెప్పకుండా ఎదుటి వ్యక్తి మీద కోప తాపాలు పెట్టుకుంటూ వాళ్ళని టార్చర్ చేసుకుంటూ చేయకుండా ప్రశాంతంగా మీ యొక్క మనస్సును ఇష్టదైవం మీద నగ్నం చేసి అలాగే ఆ యొక్క ఇష్టదైవ పూజలు చేసుకొని ఆ యొక్క మంత్రజపం చేసుకుంటూ ఇతరుల మంచి కోసం కోరుకుంటూ మీ మనసుని ఎల్లప్పుడూ ప్రశాంతంగా పెట్టుకొని మనసు తేలికగా పెట్టుకొని అలాగే సంకల్పంతో గట్టి సంకల్పంతో గనుక మీరు ఉండి ఇది చేసినట్లయితే ఇది చేసినటువంటి వారం లోపే మీకు రిజల్ట్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది ముఖ్యంగా చాలా చేసి అలసిపోయి ఇంకా ఇది కాదు అని అనుకున్నటువంటి వ్యక్తులు ఒక్కసారి చేసి చూడండి ఫలితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ముందుగా ఎవరి కోసమైతే చేస్తున్నారో ఆ యొక్క వ్యక్తులు మీకు తెలిసిన వాళ్ళై ఉండాలి మీ భర్త లేదా భార్య ప్రేమికురాలు అలాగే మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి ఎవరైనా అబ్బాయి అయినా సరే అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మాట వినినప్పుడు కానీ అలాగే మీరు పనిచేసే చోట మీ యొక్క అధికారులు కానీ అలాగే పనిచేసే వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఇది ఎవరైతే చేయదలుచుకున్నారో ఎవరికైతే పెట్టదలుచుకున్నారో ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఉదయం లేవగానే వచ్చేటటువంటి ఫస్ట్ యూరిన్ ఉదయం లేయగానే మీరు పోసినటువంటి మూత్రాన్ని ఏదైనా ఒక డబ్బాలో వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోండి అలా తీసుకున్న వెంటనే మీరు మునగాకు మీరు వీడియోలో చూస్తున్నారు కదా మునగాకు అంటే మునగకాయలు ఉంటాయి కదా ఆ మునగకాయల ఆకు ఆ ఆకులను ఫ్రెష్గా ఉన్నటువంటి వాటిని తీసుకొని చక్కగా ఆ యొక్క మూత్రంలో వేయండి ఇలా వేసిన తర్వాత మూడు రోజులు పక్కన పెట్టండి మూడు రోజులు పక్కన పెట్టేసి మూడో రోజు తీసి వాటిని నీడన ఆరబెట్టండి ఆరబెట్టినప్పుడు గట్టిగా డ్రై అయిపోతుంది అలా అయిపోయినటువంటి దాన్ని మెత్తగా పొడిగా తయారు చేసుకొని ఏదైనా ఒక సన్నని గుడ్డలో వడగట్టుకొని ఆ వడగట్టినటువంటి మిశ్రమం వడగట్టగా వచ్చినటువంటి మిశ్రమం ఏదైతే ఉంటుందో పొడిగా మెత్తగా ఉంటుంది ఆ మెత్తగా ఉన్నటువంటి మిశ్రమాన్ని తీసుకొని ఎవరికైతే మీరు పెట్టదలుచుకున్నారో వారి యొక్క తినే ఆహారంలో కానీ లేదంటే వారు ఏదైనా తాగేటటువంటి పానీయంలో కానీ ఒక మూడు చిటికలంతా వేయండి ఒక మూడు చిటికలంతా వేసిన తర్వాత ఆ వేసినటువంటి పదార్థాన్ని ఎవరికైనా సరే మీరు ఎవరి గురించి అయితే చేయాలనుకుంటున్నారో వారి చేత కనుక తినిపించడం కానీ తాగిపించడం కానీ ఒక్కేసారి చేయాలి ఒక్కసార్లు చేయకూడదు ఒకేసారి వారు తినేలాగా కానీ తాగేలాగా కానీ చూసుకున్నట్లయితే ఆ యొక్క వ్యక్తి అలా చేసినటువంటి వారంలోపే మీకు దగ్గరైపోతారు ఆ మార్పును పూర్తిగా మీరే గమనించవచ్చు మరి మంచిగా వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా ప్రయోగించవద్దు ఒకసారి ప్రయోగిస్తే సరిపోతుంది ముందే వాళ్ళ మీద ఎలాంటి ప్రయోగాలు కానీ ఏవైనా చేసి ఉన్నప్పుడు కానీ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కానీ వాళ్ళలో కొన్ని అతిశయ శక్తులు ఉన్నప్పుడు కానీ ఇది కొంచెం లేట్ అవ్వచ్చు అలా లేనటువంటి వ్యక్తులు ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అలా ఉండే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు అందులో ఒకరు అందరూ ఉండరు ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని చేసుకొని సమస్య నుంచి మీరు బయటపడండి ఆనందంగా జీవించండి దీనికి ఎటువంటి ఆహార నియమాలు కానీ ఏవీ లేవు చేయవలసిందల్లా ఇచ్చినటువంటి తంత్రాన్ని జాగ్రత్తగా చేయడం మాత్రం